యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను సింగంశెట్టి మురళీమోహన్ రావు. యాక్ట్ టాలెంట్ షో కార్యక్రమానికి స్వాగతం. జిల్లాలో ఎక్కడ టాలెంట్ ఉన్నా మరి ఈ షో ద్వారా మన యాక్ట్ పరీక్షలకు పరిచయం చేయడం అనేది ఆనవాయితీ. మరి ఈరోజు ఈ టాలెంట్ షోకి ఒక ప్రముఖ రంగస్థల నటి, దాదాపు 60 ఏళ్ళు ఈ రంగస్థలంలో తన యొక్క నటనను ప్రదర్శిస్తూ అదే జీవనంగా కొనసాగిస్తూ ఎన్నో పాత్రలను ఇటు పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, సాంఘికం నాటకాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సులోచనమ్మ గారు ఈరోజు మన ముందున్నారు. వారితో మాట్లాడి వారి యొక్క జీవిత విశేషాలని, కళా విశేషాలని తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అండి. చెప్పండి అమ్మ, మీరు దాదాపు 60 ఏళ్ళుగా ఒకే వృత్తిలో, అది నటనా రంగంలో, ఆదరణ అంటే సెక్యూరిటీ లేని కళ అది, ఆదరించవచ్చు ఆదరించకపోవచ్చు. అందులో ఇప్పుడుండే ఈ పరిస్థితుల్లో ఈ ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, టీవీలు, సినిమాలు, మరి ఈ విధంగా ఇప్పుడైతే సోషల్ మీడియా, ఇటువంటి ప్రవాహంలో కూడా మీరు ఈ నాటక రంగంలో ఇప్పటికి కూడా మీరు నటిస్తూనే ఉన్నారు. నిజంగా చాలా గొప్ప విషయం ఉండేది. మరి మీరు మీ యొక్క బాల్యం గురించి మాకు చెప్పండి. ప్రకాశం జిల్లా కందుకూరు దగ్గర మాది చిన్న కుగ్రామం, సింగరపట్లపాలెం అని ఆ ఊరు. మా నాన్న సత్యనారాయణ శర్మ, మా అమ్మ పద్మావతమ్మ, వాళ్ళు సోత్రి బ్రాహ్మలు. వాళ్ళకు నేను మొట్టమొదటి సంతానము. మా నాన్నగారు ఎక్కువగా నాటకాలు వేయించి ఉన్నాస్తంతా పోగొట్టి ఆ ఊరు నుంచి క్రమేపీ, కావలి దగ్గర, నెల్లూరు దగ్గర కొమరిక, అట్లా ఊర్లన్నీ దేవాలయాల్లో పూజలు చేసుకుంటూ అక్కడికి నెల్లూరు చేరాం. ఆయన వృత్తిరీత్యా పూజారా? కాదు, సోత్రి బ్రాహ్మణుడు. వాళ్ళకు వ్యవసాయం ఉండేది. ఓకే. అంతా నాటకాలు ఆడించుకొని పోగొట్టుకొని దేశాల పాలయ్యారు మా నాన్న. నాటకాలే మిమ్మల్ని ఇంత దూరం లాక్కొచ్చారా? మరి మీ తోబుట్టూరు గురించి చెప్పండి. మీకు ఎంతమంది అన్నారు తమ్ముళ్ళు? నాకు 2 తమ్ముళ్ళు, 1 చెల్లెలు. ఒక తమ్ముడు చనిపోయాడు, 1 తమ్ముడు ఉన్నారు. మా చెల్లెలు కూడా కళాకారిణి. ఓ, ఆమె కూడా మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందారా? కాదు కాదు, ఆమె రైబాల శ్రీలక్ష్మి గారి దగ్గర, రమణ గారి దగ్గర నేర్చుకొని బాగా ఇంప్రూవ్ అయింది. మరి మీకు మొట్టమొదటిగా అసలు ఈ నాటక రంగంలోకి వెళ్ళాలన్న ఆలోచన కానీ స్ఫూర్తి కానీ ఎవరు, ఏంటి? ఆలోచన లేదు, ఏం లేదు. కొమరిక నుంచి అది ఒక హరిశ్చంద్ర నాటకము, దమయంతి నాటకము కలిపితే అట్లవుతుంది. ఆ పరిస్థితుల్లో మేము నెల్లూరుకు వచ్చాం. నెల్లూరులో ఆత్మకూరు బస్ స్టాండ్, అప్పట్లో 60లు, ఒక కింద అందరం కూర్చొని ఉంటే ఒక వ్యక్తి ఉదయం పోతూ చూశాడు, సాయంకాలం వస్తూ చూసి వీళ్ళు బ్రాహ్మిన్స్ లాగున్నారే అని వచ్చి విచారించాడు. మా అమ్మ నాన్న ఎవరు చెప్పలేకపోతే మా మేనత్త గారు ఉండి ఈ విషయం ఇట్లా జరిగింది. అంటే మీరు అప్పటికి అన్ని ఆధారాలు కోల్పోయి బస్ స్టాండ్లో ఉన్నారు? బస్ స్టాండ్లో. ఓకే. కొమరిక్లో ఉంటే మాకు ఇవ్వాల్సిన భత్యం ఇవ్వకపోగా 4 సంవత్సరాల నుంచి ఒంటి మీద బట్టలు తప్పిస్తే అక్కడికి బట్టలు కూడా ఎత్తుకుని పోయినారు అప్పుల వాళ్ళు. అంటే మా నాన్నగారు చేసిన అప్పులు ఇవన్నీ కాపురం కోసం చేశారు. ఆయన ఇస్తారు, ఇంకా మాకు ఇవ్వాలి కదా, ఇస్తారు అనే ఉద్దేశంతో అప్పులు చేసుకుని తిన్నాము. ఆయన మీకేంది ఇచ్చేది, మీకు ఇచ్చే మిస్టీ మేము అప్పులు పెట్టామా మీకు అని అడిగాడు. అక్కడే పనిచేసే వాళ్ళలో ఒక ఆయనకు కూడా మేము ఇవ్వాల్సి ఉండింది. అది అంతా తెలిసిపోయి అందరూ వచ్చి మేము మా నాన్న అమ్మ ఇట్లా కట్టుకొని నిలబడితే ఎవరికి తెచ్చిందో వాళ్ళు ఎత్తుకుపోయారు. మేము ఆ ఊరికి వెళ్ళేటప్పుడు 3 ట్రాక్టర్లు పాత్ర సామాను వేసుకుని వెళ్ళాం. ఒకళ్ళకి 19 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే మా అమ్మ ఒంటి మీద జరి చీర ఉంటే ఆ చీర ఇవ్వమని అడిగింది. ఆ ఊర్లో బట్టారు నరసయ్య గారు అని ఉంటే ఆయన అమ్మవారికి ముందు రోజు చీర ఇచ్చిండే అనమాట. ఇంతకంటే పుణ్యంలో ఎత్తలేని ఆ చీర కట్టుకొని ఈ చీర తడిపి ఇస్తే తీసుకుపోయింది అని ఒక అట్లా వచ్చేసాం మేము నెల్లూరుకి. అటువంటి పరిస్థితులు నెల్లూరుకి వచ్చారు. ఆ బస్ స్టాండ్లో కూర్చుంటే ఆయన ఉదయం సాయంకాలం పోతూ చూసి విషయం అడిగి గూడు బండ్లు అప్పుడు ఒంటిది బండి, దాంట్లో మమ్మల్ని ఎక్కించుకొని రామలింగాపురంలో ఒక పూరింట్లో 3 రూపాయలు బాడుగా ఆయనే ఇచ్చి మమ్మల్ని అక్కడ దించాడు. ఎవరైనా? వెంకయ్య గారు అని, యనమండ వెంకటేశ్వర్లు అని నాటకం కాంట్రాక్టర్ అనమాట ఆయన అల్లుడు. ఆయన దించిన ఇంటి ముందు ఇంట్లో రిహార్సల్స్ జరుగుతున్నాయి.
చింతామణి నాటకం రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఆ రోజు రాత్రికి తెల్లవారి రాత్రికి నారికేటిపల్లిలో చింతామణి నాటకం ఆడాలి. ఎవరో సౌదమ్మిని అనే ఆమెను బుక్ చేశారంటే చిత్రవేషానికి ఆమె ట్రైన్లో నిద్రపోయి వెళ్ళిపోయింది. అప్పుడు ఇంత ఫెసిలిటీస్ లేవు కదా వెంటనే రావడానికి. నాకైందంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడ పాట వినపడ్డా కూడా నడుము చేపెట్టుకుని డాన్స్ ఆడేదాన్ని. అప్పుడు మమ్మల్ని ఇంటి దించిన ఇంటికి ఎదురు ఉన్న ఆర్విజి కృష్ణారెడ్డి గారు అని ఉండేవారు. వాళ్ళ ఇంటో గ్రామ్ఫోన్ మోగుతుంటే రోడ్డు మీద జరి డాన్స్ ఆడుతున్నా నేను చిన్నప్పుడు 9వ సంవత్సరం. అప్పుడు నాకు వాళ్ళు చూసి అయ్యో ఇప్పుడు చిత్రకు వేషం రాలేదు మనిషి రాలేదు ఎట్లా అని అంటే వీళ్ళు చూసి అమ్మాయి ఎవరో చాలా బాగుందిరా తెల్లగా బుద్ధిగా బాగుంది పిల్ల అమ్మాయిని తీసుకుపోదాం అని అంటే అయ్యో వాళ్ళు రాత్రి వచ్చారు బ్రాహ్మిన్స్ వాళ్ళ ఇంట్లో గూడు బండి కూడా ఉంది వాళ్ళు పంపించరు అని అంటే కేశవరావు అని ఆయన డైరెక్టర్ అనమాట. మీరుండండి నేను పోయి వాళ్ళ నాయన్ని అడుగుతాను. మా నాయన్ని వచ్చి అడిగాడు ఎవరెవరు ఏందని అడిగాడంటే కస్తూరి శివరావు గారు సినిమా యాక్టరు ఆయన పక్కన మీ అమ్మాయిని వేషం వేస్తాము అని చెప్పాడు. మా నాయన ఉబ్బి తబ్బి పోయిపోయి నా కూతురు పెద్ద ఆర్టిస్ట్ అవుతుందని చెప్పి సరేనని అన్నాడు. అప్పటికప్పుడు తీసుకుని పోయి అక్కడ ఏదో ఒక పాట పాడిచ్చిన చేత నేను మా అమ్మతో కూడా పేరెంట్ వాళ్ళకి వెళ్ళినప్పుడు ఈ రామదాస్ కీర్తనలు అన్నమయ్య కీర్తనలు పాడేదాన్ని మా అమ్మతో కూడా చిన్నప్పుడు. సరేను మేము పాట నేర్పిస్తాం పాడతాం అంటే వాళ్ళు చెప్పంగానే నాకు వచ్చేసింది. నేను ఏదన్నా అంటాను మాకు జవాబు చెప్తావా అండి ఒకటే రెండు చెప్తా అని చెప్పి వాళ్ళు అడిగితే నేను అటు చెప్తా ఉన్నా. ఆ రోజుకి చిన్నగా నన్ను తయారు చేసి తీసుకెళ్ళి శివరావు గారి పక్కన నారికేటిపల్లిలో చింతామణి నాటకంలో చిత్రవేషం ఇచ్చారు. ఆ విధంగా నాకు రంగస్థలం మొట్టమొదట అది. మరి ఆ రోజు మీరు అప్పటికప్పుడే క్యారెక్టర్ చేసేసారా? చేశాను. అక్కడే నాకు 15 నాటకాలు వచ్చాయి కూడా ఆ రోజు. ఆ నాటకానికి 5 రూపాయలు కిరాయి. 15 నాటకాలకు 15 రూపాయలు అడ్వాన్సులు ఇచ్చారు. మరి ఆ తర్వాత మీ ప్రస్థానం ఎలా కొనసాగింది? ఆయన వెంకయ్య గారు వచ్చేసి వేద సంస్కృతి పాఠశాలలో నన్ను 6th క్లాస్లో చేర్పించారు. అక్కడ చదువుకుంటూ ఇక్కడ నాటకాలు ఆడుకుంటూ ఉన్నా. ఎంతవరకు చదువుకున్నారు మీరు? SSLC. ఆ తర్వాత ఏ పాత్రలు వేశారు మీరు ఏ నాటకాల్లో? బిగినింగ్లో ఈ హరిశ్చంద్రలో కలహకంటి మతం కన్య ఆ 2 వేషాలు వేశాను. ఆ 2 వేషాలకి చెప్పలేనంత నేమ్. ఇప్పటికి కూడా ఉండే ఆనాటి వాళ్ళు ఎవరైనా ఉంటే కలరేస్తారు. ఉషాకృష్ణమూర్తి గారు ఉన్నారు ఫోటో స్టూడియో మ్యూజిషియన్. ఆయన ఆయన జోడి ప్రకాశరావు గారు ఉండేవాడు ప్రకాశం. వాళ్ళిద్దరు సైజులు అన్నమాట. వాళ్ళు శిష్యులు నాకు. అంటే ఈ కృష్ణమూర్తి సైజుకి ఆ ఇద్దరు సైజులు. ఓకే. వాళ్ళు శిష్యులు. అట్లా పున్నూరు సుబ్బన్న అని ఉండేవారు. ఆయన చనిపోయేదాకా కలవరించేది. సులోచన చేసినట్టు కలకండి వేషం ఎవరూ లేరు అని అంత పేరు వచ్చింది. ఆ తర్వాత మీకు చంద్రపతి వేశారు, మరి బాలనాగమ్మ వేశారు, సంగు అంటే మంచి డాన్సర్. ఫస్ట్ నాకు కుమార్ గారని హార్మోనిస్ట్, ఈయన రామసుబ్బారెడ్డి గారి హార్మోనిస్ట్, విఎస్ కుమార్ అని, విఎస్ శివకుమార్ అని విఎస్ కుమార్ అంటారు. ఆయన సినీ ఫీల్డ్ నుంచి వచ్చిన ఆయన. ఆయన నాకు ఈ తారాస శాంకుల్లో శాంత, బాలనాగములో సంగు, బాలవర్ధి ఈ 3 వేషాలు నేర్పించారు. మరి పద్యాలు కూడా పాడాలి కదా మీ పాత్రలో, పద్యాలు ఉంటాయి కదా, ఏదో ఒక పద్యం వినిపించండి మాకు. చంద్రమతిని అమ్మేటప్పుడు హరిశ్చంద్ర బాధపడుతుంటే ఈమె ధైర్యం చెప్తుంది అనమాట. కాలవశమున గల్గిన కష్టచయములల్లా వెంటవచ్చునే ఏకరీతి మిహిర మాండలమును గప్పు మేఘపటలే మిహిర మాండలమును గప్పు మేఘపటలే తూలిపోకుండునే ఎల్లకాలమటులే వెరీ గుడ్. మీరు సంగు పాత్ర వేశారు కదా, అందులో డ్యాన్సులు ఉంటాయి,
దానికి పాటలు మీరే పాడుకునేవాళ్ళ లేకపోతే ఇక ప్లేబ్యాక్ మేమేం పాడుకున్నాం? మీరే పాడుతూ డాన్సులు చేయాలి ఇప్పటికి కూడా. అవునా? ఆహా, ఇప్పుడు జనరల్ అంటే వెనక పాట రికార్డ్ వస్తుంటుంది, మనం డాన్స్ చేస్తుంటాం. నేను సోషల్ నాటకాలు కమర్షియల్ నాటకాలు మానేసింది అందుకే. ఫస్ట్లో మేము పాడుకుంటూ చేసేవాళ్ళం, ఆర్కెస్ట్రా పెట్టేవాళ్ళు. కొంతకాలం అయిన తర్వాత రికార్డ్ డాన్సులు పెట్టి మమ్మల్ని ఎగరమనేవాళ్ళు. ఓహో, మీ వాయిస్ కాకుండా రికార్డింగ్ డాన్స్? అప్పుడు రికార్డ్ డాన్సులు కింద లెక్క అవుతుంది, కానీ ఆర్టిస్ట్ కింద ఎట్లా లెక్క అవుతుంది? అక్కడ సింగర్ గా ప్రూవ్ అవుతారు, యాక్టర్ గా ప్రూవ్ అవుతారు. పైగా ఈ వాల్యూ వేరే, ఆ వాల్యూ వేరే. అందుకే నేను ఆ సోషల్ నాటకాలు కమర్షియల్ నాటకాలు మానేశాను, పరిషత్తులు పోతున్నాను. సోషల్ నాటకాలు మీరు ఇట్లా ఏమేమి నాటకాలు వేస్తున్నారు సోషల్లో? సర్పయాగం నాటికలు, సర్పయాగం, సర్పయాగం, ఊరుమ్మడి బతుకులు, ఈ తులసీర్థం, హౌస్ ఫర్ సేల్. సుమారు ఎన్ని నాటకాలు వేస్తుంటారు సోషల్లో? నాటకాలు అయితే పల్లెపడుచు, అన్నా చెల్లెలు, ఇదా ప్రపంచం, పోతుగడ్డ, రామరాజ్యంలో రాబందులు, కన్నీటి కడలి, ఇట్లా చాలా. మరి అలాగే చారిత్రాత్మకం, జానపదాలు ఏమైనా చేశారా నాటకాలు? చారిత్రాత్మకము మోహన్ బాబు గారు ఉన్నారు, సినిమా ఆర్టిస్ట్. సినిమా ఆర్టిస్ట్ ఆయన సినిమాలకు రాకముందు వాళ్ళ ఊర్లో ముసలిపేట దగ్గర, బండారుపల్లి నాడిపేట దగ్గర, కాళహస్తి దగ్గర, ఆయన తోటి చంద్రగుప్త చాణక్య నాటకం ఆడే. ఆయన చేశారు మీరు? ఆయన సినిమాలో రాకముందు మోహన్ బాబు భక్తవత్సల నాయుడు. భక్తవత్సల నాయుడు భక్త భక్త అనేది ఆయన పరిచయం ఉంది అయితే మీకు? వాళ్ళు మన వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. అది లేదు ఇప్పుడు లేదు, కానీ నేను చెప్పేది ఏంటంటే అప్పట్లో మీరు నాటకం ఆయనతో వేశారు. మరి జానపదాలు ఏమైనా వేశారా? ఇప్పుడు రాజనాల గారు ఉన్నారు, ఆయన బావమరిది గోపినాథన్ ఉండేవాడు నెల్లూరులో. ఈ నవయుగం ప్రెస్, శ్రీనివాసులు, వీళ్ళందరితోటి అలెగ్జాండర్ నాటకం ఆడు టౌన్ హాల్లో, పెద్ద పెద్ద వాళ్ళందరూ అనమాట. దాంట్లో రుక్సానా క్యారెక్టర్ చేశాను, చాలా మంచి పేరు వచ్చింది. అప్పుడు కూడా నేను ఇంత చిన్నదాన్ని పెళ్ళవలేదు. అక్కడి నుంచి డ్రెస్సులు తెప్పించి మద్రాసు నుంచి చాలా బాగా జరిగింది నాటకం. అప్పట్లో నాటకాలకి ఎంత ఆదరణ ఉండేది? నాటకాలకు మంచి ఆదరణ ఉండేది, జనాలు కూడా కనుచూపు మేర వచ్చేవాళ్ళు. మరి పల్లెల్లో నాటకాలు అంటే విపరీతంగా వచ్చేవాళ్ళు జనాలు. నటనాలయంలో ఒక డైలాగ్ ఉంది, మురారి క్యారెక్టర్ చెప్తాడు, మీరిచ్చే చప్పట్లు దుప్పట్లేరా మాకు చివరికి మిగిలేది అని ఒక డైలాగ్ ఉంది. ఆ మురారి క్యారెక్టర్ ఆ మాట చెప్తే నేను చెప్తాను దానికి, ప్రజలు ఇచ్చే దుప్పట్లు చప్పట్లే కళాకారులకు మానసిక ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇది నా మాటగా చెప్తున్నా. మరి సినిమాలో ఏదైనా అవకాశాలు వచ్చాయా మీకు? సినిమాల్లో అవకాశాలు వచ్చాయి, కానీ నేను పోలేకపోయినాను. పిల్లలంతా చిన్న చిన్న పిల్లలైనందువల్ల, నా సంసార ఇబ్బందుల వల్ల నేను పోలేకపోయినా. అవకాశాలు అయితే వచ్చాయి. ఒక హిందీ పిక్చరు యమగోళ హిందీలో తీశారు, లోక్ పర్లోక్, లోక్ పర్లోక్. దాంట్లో తెలుగులో నిర్మలమ్మ క్యారెక్టరు నేను హిందీలో చేశాను. ఇసుకపాలెంలో షూటింగ్ జరిగింది. అంటే అప్పుడు జితేంద్ర గారు, జయప్రద గారు, జితేంద్ర గారు. మరి మీరు ఆ క్యారెక్టర్ చేసిన సినిమాలో ఉంది? అది ఉంది, సినిమాలో ఉంది. ఈ మధ్య ఎవరో హేళన చేశారంట, ఈమె సినిమాలో చేసిందంట టైట్ అని అంటే, మా అన్న నా కూతురు వచ్చి దాన్ని అంతా వెతికి టీవీ, అంటే మీరు చెప్పేది అబద్ధం అనుకున్నారు, ఫోన్లో తీసి చూపించి వాళ్ళకి, ఇదిగో చూడు మా అమ్మ యాక్ట్ చేసింది, గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పింది. చూసారా లోకపర్లోక్? చూపించింది నాకు. మీరు చూసారా థియేటర్లో? థియేటర్లో చూడలేదు, నెల్లూరులో రిలీజ్ అవ్వలేదు. ఇక్కడ నాతో యాక్ట్ చేసిన వాళ్ళందరూ మద్రాసు పోయి చూసి వచ్చారు. వాళ్ళు చూశారు, వచ్చి చెప్పారు నాకు. వాళ్ళు లేకపోతే వాళ్ళు పోయేటప్పుడు పోయి ఉండేదాన్ని నేను కూడా. ఇప్పుడైనా ఇబ్బంది లేదు, మీకు యూట్యూబ్ లో ఉంటుంది, చూడండి ఆ సినిమాని, చూసి కట్ చేసి పెట్టుకోండి, మీకు గుర్తుగా ఉంటుంది. ఇంకా నెల్లూరులో ఏదైనా సినిమాలో షూటింగ్ లో చేయలేదు మీరు? నేను చేయలేదు, కానీ నాకు ఇది తాయారమ్మ బంగారయ్య అనే సినిమాలో క్యారెక్టర్ వచ్చింది. ఏ క్యారెక్టర్? అది కుంటి అమ్మాయి క్యారెక్టర్, రాజబాబు. రాజబాబు లైన్ వేస్తుంటాడు, ఈ పక్క బిల్డింగ్, అది షూటింగ్ చేసింది మన యాక్టర్ ఆఫీస్ పక్కనే ఆ బిల్డింగ్ లో చేశారు. ఈయన రాజబాబు ఆ అమ్మాయిని వేయడం గోడ దగ్గర, గోడ దగ్గర నిలబడి ఆమెతో ప్రేమాయణం జరుపుతుంది. మరి ఆ క్యారెక్టర్ మీకు వచ్చింది ఫస్ట్? వచ్చింది, కానీ నేను పోలేకపోయాను. సినిమా పేరు రావట్లేదు. కమల్ హాసన్ డబుల్ యాక్షన్ చేస్తారు, ఒక హీరోయిన్ జయసుధ, ఇంకో హీరోయిన్ కి నన్ను అడిగారు,
అప్పుడు అవకాశం వచ్చిందండి. సూపర్. కానీ నేను పోలేకపోయినా, నా దురదృష్టం. అంతే కదా. అయితే మరి అప్పట్లో నాటక రంగంలో మీతో పాటు సమకాలికులు ఎవరు ఉన్నారు? రేబాలరమణ గారి కంటే నేనే సీనియర్. నేను ఈ కళాకండి అవి వేసేటప్పటికి రమణ గారు ఎస్ఎస్ఎల్సి పూర్తి చేసి వాళ్ళ బావ గారితో ఈ కళాకండి అవి వేస్తున్నారు. ఆయన కూడా ఎక్కువగా ఆయన లేడీ గెటర్స్ వేస్తారు కదా. మరి మీతో పోటీ పడిన లేడీ ఆర్టిస్టులు, మీ పాత్రలు మీలాగే చంద్రమతి బాలనగం వేసిన క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరు ఉండారు ఫేమస్ అప్పట్లో? పోటీ అంటే పోటీ కాదు, గూడూరు సావిత్రి గారు, అర్జునాదేవి, ఇంకా విమలాదేవి. రెమ్యునరేషన్స్ ఎలా ఉండేది? ఇదే మీకు వృత్తి? ఇప్పుడు కానీ వాళ్ళకి 10,000 15,000 హీరోయిన్లకే. అప్పట్లో 150 రూపాయలు అంటే పెద్ద కిరాయి కింద లెక్క. అప్పట్లో దాదాపు 50 ఏళ్ళ కిందట. 60 ఏళ్ళ కిందట. మరి మీకు ఎన్నో సన్మానాలు, ఎన్నో అవార్డులు అన్నీ వచ్చుంటాయి కదా ఈ రంగంలో. మీకు బాగా గుర్తుండిన అవార్డు ఫంక్షన్ కావచ్చు, లేదు మీకు సన్మానం కావచ్చు, ప్రముఖులు మిమ్మల్ని ప్రశంసించిన సందర్భం కావచ్చు? ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. గోరెటి వెంకన్న గారు విఆర్సి గ్రౌండ్లో సన్మానం చేశారు. తర్వాత వెంకయ్య నాయుడు గారు దసరా ఉత్సవాల్లో సన్మానం చేసి వేషానికి 1st పేజ్ 12,000 ఇచ్చారు. వెంకటేష్ గారి చేత ఇప్పించారు అనమాట, సినిమా యాక్టర్ వెంకటేష్, హీరో వెంకటేష్. తర్వాత టౌన్ హాల్లో ఏదో స్కూల్ వాళ్ళు నెల్లూరు విశిష్ట నటి అనే పేరుతోటి సుమన్ గారితో సన్మానం చేయించారు. తర్వాత వెలుగు కార్యక్రమానికి కలెక్టర్ అనంతరామ్ గారు సన్మానం చేశారు. మా డిపార్ట్మెంట్ తరఫున ఏకే ఖాన్ గారు సన్మానం చేశారు. డిపార్ట్మెంట్ అంటే? నేను 26 సంవత్సరాలు హోంగార్డ్గా చేశాను. ఓహో, హోంగార్డ్గా పనిచేశారు. నెల్లూరు జిల్లా 1st ఉమెన్ హోంగార్డ్ నేను. నెల్లూరు జిల్లాకి 1st ఉమెన్ హోంగార్డ్. 26 సంవత్సరాలు. మీకు అవకాశం ఎలా వచ్చింది ఉద్యోగం? అవకాశం అంటే నేను యానాది రెడ్డి గారు, ఎస్వి ప్రసాద్ గారు, మా వారు లోకాశంకరం గారు, శ్యామసుందర్ రెడ్డి గారు, మేమంతా ఒక నవచైతన్య కళానికేతన్ని ఒక సంస్థ పెట్టి దాంతో ఇదే ప్రపంచ నాటకం 100 ఆడాను. ఆ నాటకాన్ని మేము చాలా ఫేమస్ చేసాం. దాంట్లో విలన్గా చేసేవారు ఈయన శ్యామసుందర్ రెడ్డి గారు. ఆయన హోంగార్డ్లో ప్లేటూన్ కమాండరు. 83 సంవత్సరంలో నెల్లూరు, అది అసలు ఏ జిల్లాకైనా కూడా లేడీస్ను హోంగార్డ్గా తీసుకోమని ఆర్డర్స్ వచ్చాయంట. అందువల్ల 6th డిసెంబర్ హోంగార్డ్స్ డే, అందుకని కల్చరల్ ప్రోగ్రామ్ ఇవ్వాలని చెప్పి శ్యామసుందర్ రెడ్డి గారు నన్ను తీసుకెళ్ళి, అప్పుడు ఆరేలు మెయిన్ అనమాట, ఇప్పుడు ఆరేలు వచ్చాడు, అప్పుడు ఆర్ఎస్ఐలు, సురేష్ కుమార్ రెడ్డి గారిని ఆర్ఎస్ఐ గారు ఉంటే నన్ను తీసుకెళ్ళి ఆయనకు పరిచయం చేసి నా హైట్ వెయిట్ అన్నీ చూసి నాకు నంబర్ ఇచ్చి, నాకు 40 నా నంబరు, నంబర్ ఇచ్చి సర్పయాగం నాటక రిహార్సల్స్ చేయించి 6th డిసెంబర్ సర్పయాగం నాటకం ఆడాం. ఆ విధంగా నేను డిపార్ట్మెంట్లో చేరా. అంటే కల్చరల్ కోటాలో చేరారు మీరు. మరి ఇటు ఉద్యోగాన్ని, ఇటు మన ప్రవృత్తి అయినా వృత్తి కావచ్చు, ఇటు నాటక రంగాన్ని, ఇటు పోలీసు రంగాన్ని, రెండింటిని ఎట్లా సమానం చేసి డ్యూటీ చేసేవాళ్ళు మీరు? అప్పట్లో మాకు ఆర్య గారు, నాగేశ్వరరావు గారు, శ్రీనివాస యాదవ్ గారు, ఆయన చాలా ఆర్టిస్ట్ కట్ అయింది. ఇంకా డిఎస్పీనా ఇంకా ఏదో పెద్ద పదవిలో ఉన్నారు. అప్పుడు మాకు 1st ఆర్ఐగా వచ్చారు, తర్వాత డిఎస్పీగా వచ్చారు. వీళ్ళంతా నాకు బాగా సహకరించారు. మీకు ఎంతమంది పిల్లలు? 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోయారు. చిన్నమ్మాయి, పెద్దమ్మాయి వాళ్ళు సంసారాలు, వాళ్ళు పెళ్లి చేసుకెళ్ళారు. 2వ అమ్మాయి భర్త చనిపోయిన తర్వాత నెల్లూరుకు వచ్చేసి మా ఇంటి పక్కనే ఉంటుంది. ఆ అమ్మాయి ఇప్పుడు నెల్లూరులో లీడింగ్ ఆర్టిస్ట్. ఆమె పేరు అపర్ణ. అపర్ణ, ఆమె అసలు పేరు అపరాజిత. ఈ నాటకం వాళ్ళు అపర్ణను పెట్టుకున్నారు, పేరు మార్చారు, సినిమాలో పేర్లు మార్చినట్టుగా. మరి ఇక మీరు ఇంతకాలం ఈ వృత్తిలో ఉన్నారు, ఇంకా ఏమైనా సాధించాలా? నేను స్త్రీ చైతన్య కళాశ్రమంతేని ఒక సంస్థను రిజిస్టర్ చేసి నాలాగా అంటే ఏజ్ కొంచెం దాటిన పెద్దవాళ్ళు అంటే నటించే శక్తి, పాడే శక్తి ఉండి అవకాశం లేకుండా ఉంటారు చూడండి, ఇలాంటి వాళ్ళందరినీ చేర్చి అందరు ఆడవాళ్లతోటి హరిశ్చంద్ర బాలనాగమ్మ నాటకం రన్నింగ్ లో పెట్టాను. నేను హరిశ్చంద్ర ఆడవాళ్ళేనా ఆ నాటకంలో?
నేను హరిశ్చంద్రుడు ఆడేదాన్ని. తర్వాత శిరీష అనే ఒక అమ్మాయి ఉంది ఇప్పుడు ప్రజెంట్లో, వాళ్ళ అమ్మ నక్షత్రకుడు ఆడేది. మా చెల్లెలు సరళ, ఆమె వచ్చేసి మతం కన్యాకలకంటి, లేకపోతే మగవేషాలు అయితే శిష్యుడు సత్యకీర్తి అట్లా ఆడేది. అప్పుడు నా కూతురు లైన్లో లేదు అప్పన్న. తర్వాత మేము బాలనాగమ్మ తీసుకున్నాము. మా అప్పన్న వచ్చేసి మాయల ఫకీర్ ఫేప్ ఇప్పుడు, ఆమె నేను బాలవర్ధి ఆడతాను. అదే విమలమ్మ వచ్చేసి కార్యవర్ధి ఆడేది, ఇప్పుడు హార్ట్ పేషెంట్ అయిపోయింది. మీకు విషయం చెప్పాలి, రీసెంట్గా నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. పోయిన నెల 26వ తేదీ కీమోథెరపీ పెట్టారు. ట్రీట్మెంట్ చేసుకుంటున్నారా? 8 కీమోలు పెట్టాలంట. ఏం కాదులేండి, ఎందుకంటే ఇప్పుడు ట్రీట్మెంట్ మంచి ట్రీట్మెంట్ ఉంది, నెల్లూరులోనే మంచి హాస్పిటల్ కూడా ఉంది. మీరేమి దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, జరిగిపోతుంది, క్యూర్ అవుతుంది. మరి మీరు ఎన్నో నాటకాలు నాటికలు వేశారు, మరి వీటిలో మీకు నచ్చిన ఒక పద్యం? బాలనాగములు సంగు పద్యం. సంగు కావలి నన్న ఈ క్షణము నాదే, నీ బ్రతుకు నిట్టె నిమిషాన నేలగూల్చి మంగళము పాడగలదో యేసుమ్మా. మంగళము పాడగలదో యేసుమ్మా, ఇటేల వెర్రి దంభాలతో విర్ర వీగెదోయే. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి జనాలు మెచ్చింది, ఇప్పుడు మీకు నచ్చింది పాడారు, జనాలు మెచ్చింది మీ మీ పద్యాల్లో? జనాలు మెచ్చింది మోహిని భస్మాసురంలో లక్ష్మీదేవి విష్ణువుని అంటుంది అన్నమాట. పలుకు పలుకున తేనెయలులుకునటుల పలికే పలికే ప్రియురాలి వంచన సలిపినావు, కళ్ళలకు పుట్టి నిల్లని కానలేక. మాధవ కళ్ళలకు పుట్టి నిల్లని కానలేక, మోసపోతిని నిన్ను నమ్మి దోసకారీ. ఈ వయసులో కూడా ఇంత చక్కగా మీరు పాడడం అనేది గొప్ప విషయం. ఇదండి ఈనాటి టాలెంట్ షో. మరి మరో టాలెంట్ షోలో మరో టాలెంట్ ఉన్న వ్యక్తితో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి మురళీమోహన్ రావు.